నెల్లూరు జిల్లా కొడవలూరు మండలంలో డీసీఎంఎస్ చైర్మన్ వీరి చలపతిరావు ఆధ్వర్యంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మండలంలోని ఎన్టీఆర్ కాలనీ, రైలుగేటు కాలనీ తదితర ప్రాంతాల్లోని గడప గడపకు వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాలు వివరిస్తూ స్థానికంగా ఉన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే ప్రసన్న మాట్లాడారు. చంద్రబాబు నాయుడికి అవసరమైతేనే దివంగత నేత నందమూరి తారక రామారావు పేరు జపం చేస్తాడని ధ్వజమెత్తారు. అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని, నాయకుల్ని పక్కన పెట్టేస్తాడని, చంద్రబాబుకు అవసరమైనప్పుడు మాత్రమే వారిని పిలుస్తాడని ఆరోపించారు. 2024లో మళ్లీ అధికారంలోకి వచ్చేది వైసీపీ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ గంధ వెంకటశేషయ్య, ఎంపీడీఓ సుబ్రహ్మణ్యం, మండల నాయకులు, సచివాలయం సిబ్బంది, వాలంటీర్స్ అందరూ పాల్గొన్నారు. విపరీతమైన ప్రేమ పుట్టుకొచ్చింది. ఆయన శత జయంతి ఉత్సవాల్లో ఎన్టీ రామారావు గారి గురించి మాట్లాడినాడు. ఎన్టీ రామారావు గారు కారణ జన్ముడంట. తెలుగుదేశం పార్టీని స్థాపించిన కారణ జన్ముడు ఎన్టీ రామారావు. అదేవిధంగా ఆయన స్ఫూర్తితో తన శేష జీవితాన్ని ప్రజాసేవకు అంకితం చేశాడంట ఈ పనికి మల్లడు ఈ చంద్రబాబు నాయుడు. 9 సంవత్సరాలు ఏ విధంగా పరిపాలించాడు, కొత్త రాష్ట్రంలో ఏ విధంగా పరిపాలించాడు, ఎన్టీ రామారావు గారిని వెన్నుపోటు పొడిచి ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించి వైస్రాయ్ హోటల్ దగ్గర రాళ్లు వేయించి ఎన్ని చేశాడు ఎన్టీ రామారావు గారిని. అసలు ఎన్టీ రామారావు గారి చావుకు కారణం చంద్రబాబు నాయుడు. ఎన్ని ఇబ్బందులు పెట్టాలనో అన్ని ఇబ్బందులు ఎన్టీ రామారావు గారిని పెట్టి అవసరానికి మాత్రమే ఎన్టీ రామారావు గారి పేరు ఎత్తుతాడు. ఆయనకు అవసరం వచ్చినప్పుడు మరలా ఎన్నికలు రాబోతున్నాయని చెప్పి ఎన్టీ రామారావు గారి పేరు జపం చేస్తున్నాడు. ఇలా ఎలక్షన్స్ వస్తున్నాయనంటే ఎన్టీ రామారావు గారి పేరు గుర్తుకొస్తుంది. తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు కావాలి ఆయనకి. అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తల్ని పక్కన పెట్టేస్తాడు. ఆయన కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన కమ్మ వాళ్ళని, పారిశ్రామికవేత్తలను, పెద్ద పెద్ద కోటేశ్వర్లను మాత్రమే పక్కన పెట్టుకుంటాడు. ఎలక్షన్స్ వస్తున్నాయనంటే తెలుగుదేశం పార్టీ నాయకులు కావాలా, కార్యకర్తలు కావాలా? అందులో ఎన్టీ రామారావు గారి అభిమానులు ఉన్నారు. ఈ రాష్ట్రంలో, ఉమ్మడి రాష్ట్రంలో కరుడు గట్టిన అభిమానులు ఉన్నారు. ఎన్టీ రామారావు గారి కోసం ప్రాణాలు అర్పించినటువంటి అభిమానులు ఉన్నారు. వాళ్ళందరినీ పక్కన పెట్టేశాడు. చెంచాగాళ్లను పక్కన పెట్టుకుని 9 సంవత్సరాలు 5 సంవత్సరాలు పరిపాలించాడు. రామారావు గారి పేరు ఎత్తేదానికే అర్హత లేని వ్యక్తి ఎవరైనా ఉన్నారు అనంటే చంద్రబాబు. నువ్వేంది మా జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడేది? జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కుతున్నాడంట, తొక్కుతున్నాడంట. ఈరోజు అవినీతికి ఆస్కారం లేకుండా ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత 2 లక్షల కోట్లు మేము పార్టీలు చూడలేదు, కులాలు చూడలేదు, మతాలు చూడలేదు, రాజకీయాలే చేయకుండా 2 లక్షల కోట్లు ఇచ్చాం. ఈరోజు ఏ గడప దొక్కుతున్నా బ్రహ్మాండంగా ఆశీర్వదిస్తున్నారు మమ్మల్ని. ఆయనే ముఖ్యమంత్రిగా ఉండాలని కోరుకుంటున్నారు. అవినీతికి ఆస్కారం లేకుండా మా పరిపాలన కొనసాగుతుంది. నీలాంటి వ్యవహారాలు, నువ్వు పరిపాలించినప్పుడు కమిషన్ల కోసం నీ కొడుకు నువ్వు చేసిన దందాలు రాష్ట్ర ప్రజలు మర్చిపోలేదు, ఉమ్మడి రాష్ట్ర ప్రజలు మర్చిపోలేదు. నీకు మరలా ప్రజలే బుద్ధి చెప్పే రోజు దగ్గరలోనే ఉంది. నువ్వు, నీ కొడుకు పవన్ కళ్యాణ్ ఎన్ని వేషాలు వేసినా ఈ రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి ప్రజల మనిషి, అందరి వాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. మీ సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్ లో మార్చి 9వ తేదీ నుండి ప్రారంభం కాటన్ ఫెస్ట్ 2023. అద్భుతమైన డిజైన్లు, ఆహ్లాదకరమైన రంగులతో భారతదేశం నలుమూలల నుండి సేకరించబడిన అత్యుత్తమ క్వాలిటీ కాటన్ చీరలు, కరిష్మా కాటన్, మీనా కాటన్, జైపూర్ కాటన్, ధనియా కాటన్, శ్రీ కాటన్, ముంగా కాటన్, పటోలా కాటన్, పోచంపల్లి కాటన్, మంగళగిరి కాటన్, కాటన్ ప్రింట్స్, కాటన్ ప్యాచ్ వర్క్ సారీస్, మరెన్నో వేలాది రకాల కాటన్ సారీస్ తో కాటన్ ఫెస్ట్ 2023. ప్రత్యేక కౌంటర్లలో కాటన్ డ్రెస్ మెటీరియల్స్, కాటన్ ఫ్రాక్స్, కాటన్ బావాసూట్స్, కాటన్ చుడిదార్స్ మరియు కాటన్ నైటీస్. సమ్మర్ షర్టింగ్స్ ప్రత్యేక కౌంటర్లలో లభించును. ఇక ఈ వేసవికి చందన వారి కాటన్ వస్త్రాలతో కూల్ కూల్ గా, హాయ్ హాయిగా విచ్చేయండి. సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్, నెల్లూరు.